వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో కల్లిబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి ఎన్నో మాటలు గరడీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా 120,000 ఉద్యోగాలు మరియు ఫీజు రీయింబర్స్మెంటు, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు, పూర్తిగా రుణమాఫీ ఏ ఒక్క రైతుకు జరగలేదు. ఇవన్నింటినీ నిరసిస్తూ ఆరోగ్యశ్రీ మరియు ప్రతి మిషన్ కాకతీయలో అవినీతి ఇవన్నింటినీ నిరసిస్తూ కుటుంబ పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి రాబోయే కాలంలో ప్రజలు గట్టిగా గుణపడడం చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున ఇక్కడ మెమొరాండం ఇవ్వడం జరిగింది.